మొట్టమొదటి నుంచి కూడా వెంకటేశ్వర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ వాది జస్ట్ 2019 లో జస్ట్ బిఫోర్ వన్ డే అటువైపు నుంచి మనోహర్ అంటే ఇవాల జనసేన పార్టీలో కీలక పాత్ర వహిస్తున్న మనోహర్ తీసుకొచ్చి ఈయనకి బీఫామ్ ఇచ్చారు అప్పుడు దాకా ఈయన జనసేన కాదు అంటే ఒక కుట్రపూరితంగా నా నుంచి ఓట్లు చీల్చాలనే ఉద్దేశంతో నన్ను ఓడించాలనే ఉద్దేశంతో ఆ రోజున కోడెల శివప్రసాద్ తో కుమ్మక్కై చంద్రబాబు తో కుమ్మక్కై ట్రయాంగిల్ ఫైట్ లో మన వెంకటేశ్వర రెడ్డి గారిని పెడితే నాకు నష్టం జరుగుతుందనేటువంటి ఒక కుట్రపూరితమైన వాతావరణంలోనే ఈయనకి టికెట్ ఇచ్చి నెట్టారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒకటి అంతక ముందు వెంకటేశ్వర రెడ్డి గారు జనసేనలో పోటీ చేయక ముందు ఆయన జనసేన కాదు పోటీ చేసిన తర్వాత కూడా జనసేన కాదు ఎందుకంటే ఇన్ని మీటింగులు జరిగాయి మొన్నే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సత్తెనపల్లి మీటింగ్ మీద ఏ రోజున కూడా నేను చెప్తున్న మాట కాదు ఇది ఏ రోజున కూడా అక్కడ కంటెస్ట్ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు 10,000 పైచిలకు ఓట్లు వచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారిని ఏ రోజున కూడా జనసేన వారు పలకరించరా అంటే ఆ రోజున వాడుకున్నారు వదిలేశారు ఏ రోజున పలకరించలా మీటింగులు పెట్టారు పలకరించలా అనేక సందర్భాల్లో ఏమైన కార్యక్రమాలు జరిగితే దానిలోకి పిలవాల అంటే ఆ రోజు వరకు వాడుకొని వదిలేసి కోడెల శివప్రసాద్ విజయం కోసం మనోహర్ ట్రై చేసే క్రమంలో వీరికి టికెట్ ఇచ్చి వీరిని అపాస్పాలు చేశారనేది మొత్తం సారాంశం అర్థమవుతుంది ఇలాంటి కుట్రపూరితమైనటువంటి పనులు చేసేది మనోహరు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రేపు మొన్నేమో విడిపోయినట్టు నటించి కలిసిపోయారు ఇవాళ విడిపోయి బేరసారాలు ఆడుకొని మళ్ళా కలిసిపోతున్నారు దయచేసి జనసేన పాత్ర ఏమిటో రాజకీయాల్లో జనసేన యొక్క దుష్ట పాత్ర ఏమిటో దయచేసి ప్రజలు గమనించాలి మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తలు గమనించాలి అని మనవి చేస్తున్నా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటం కోసమే ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట ఉంటారో లేక అనేక పదకాలు అందిస్తున్నటువంటి స్పష్టమైన స్వచ్ఛమైన పాలన అందిస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి వెంట ఉంటారో తెలుసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఎలా వినియోగించుకోపోతానో మీకు చూస్తారు చెప్తాము ఇవాళ ఎలా వినియోగించుకోవడం చెప్తామా సార్ ఆయన ఎక్స్ ఎమ్మెల్యే ఫ్రమ్ మై కాన్స్టిట్యూన్సీ ఈయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు ఎలా ఉపయోగించుకోవాలో మా స్ట్రాటజీస్ మాకు ఉంటాయి ప్రస్తుతం మీకు చెప్పము అయిన తర్వాత చెప్తాం ఓకేనా మీకు అభ్యంతరం ఎలా వినియోగించుకోవాలి చెప్పాలంటే రైట్ వాళ్ళకి ఏ పదవులు ఏ హామీలు లేవు అయినా వారిని గౌరవించడం ఏమిటో మాకు తెలుసు వారేమి చిన్న వ్యక్తులు కాదు వారిని గౌరవిస్తాం పార్టీలో ఎమ్మెల్యే టికెట్లే కాదు చాలా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు అప్పచెప్పారు ఎన్ని పదవులు ఇచ్చారు ఇవన్నీ కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో అటు సూరిబాబు గారు ఇటు వెంకటేశ్వర రెడ్డి గారు మాకు కురియడమలై నడుపుతారు తర్వాత వారికి గౌరవం తగ్గకోకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది ఎంపీ గారిది సుబ్బారెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది గమనించాలని కోరుతున్నాను